ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం పుష్ప రష్మిక మందన్న హీరోయిన్ రెండు పార్టీలుగా వస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగం పుష్ప ది రైస్ డిసెంబర్ పదిహేడున విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ దాఖో దాఖో మేకకి మంచి రెస్పాన్స్ రాగా సెకండ్ సింగిల్ ఇవాళ మన ముందుకు వచ్చేసింది అయితే ఆ పాట పట్ల ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది అసలు ఈ పాట సక్సెస్ కింద లెక్క వెయ్యొచ్చా అన్న అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి చూపే బంగారమయ్యనే శ్రీవల్లి మాటే మాణిక్యం మాయనే అంటూ సాగిన ఆ పాట ఆడియన్స్లో ఎగ్జైట్మెంట్ని పెంచేలా ఉంది సిద్ శ్రీరామ్ చాలా అద్భుతంగా పాడారు అండ్ తన మ్యూజిక్ మళ్లీ రిపీట్ అయింది ఈ పాట లిరిక్స్లో కూడా అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ చాలా మెస్మరైజింగ్ గా ఉంది లిరిక్స్ చాలా అర్ధవంతంగా కుదిరాయి ఈ పాట వింటూ ఉంటే మైండ్లో పాతుకుపోతుంది సుక్కు చంద్రబోస్ ల కాంబినేషన్లో వచ్చిన లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో ఆల్రెడీ ఆడియన్స్ రంగస్థలం సినిమాతో ఎక్స్పీరియన్స్ చేశారు దేవి అల్లు అర్జున్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈసారి పాడింది సిద్ శ్రీరామ్ కావడంతో పాటపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకున్నట్టుగానే మన ఆడియన్స్ ప్లేలిస్ట్లో ఈ సాంగ్ చేరడం ఖాయం అన్నట్టుగా ఉంది మొత్తానికి ఈ పాటకి ముందు చాలా మంది సెలబ్రిటీస్ మంచి అప్లైస్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ధనుంజయ్ సునీల్ రావు రమేష్ అజయ్ ఘోష్ అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు కాగా మైత్రి మూవీ మేకర్స్ ముత్తమ్ శెట్టి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్